పిఠాపురంలో పవన్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే భీమవరం గాజువాకలో ఎందుకు పోటీ చేయడం లేదో పవన్ చెప్పాలన్నారు. జూన్ 4న మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు ఆయన. ఓడిపోయినా గాని దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు దాకా నేను నోరు తెరిచి ఎవరిని అడగల. 19లో కూడా నన్ను గెలిపించండి అని అడగడానికి కూడా నాకేంటో మనస్కరించల. ఈ రోజున నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఆర్థిస్తున్నాను, నేను మీకోసం నిలబడతాను, మీ ఆశీర్వాదాలు కావాలి, నన్ను గెలిపించండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన గొప్ప మాట మాట్లాడారు, ప్లీజ్ రా మీ దండం పెడతారని నన్ను ఒక్కసారి ఎమ్మెల్యేకి ఒక్కసారి పంపించండి రా అని మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నా స్నేహితుల ద్వారా అయినా సరే ఇక్కడ హాస్పిటల్ కడతానన్నారు. మరి మీరు ముగ్గురు కలిసిపోయి మీ ప్రభుత్వం వచ్చేస్తే గవర్నమెంట్ నుంచి కట్టరా అంటే మీ మనసుకు కూడా ఎట్టా కొట్ట ఏమన్నా నేను ఎమ్మెల్యే అయితే చాలేరా బాబు, ఎట్టాగొచ్చే జగన్ ప్రభుత్వం అని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అవినీతి నిరోధక శాఖ టాల్ ఫ్రీ నెంబర్ ఇస్తే 4 సంవత్సరాల్లో 8 లక్షల కంప్లైంట్స్ ఫిర్యాదులు వెళ్ళినాయి. 2 లక్షలు ఫిర్యాదులు ఓన్లీ వారి మంత్రివర్గం సిబ్బంది మీదే, ఇంకో 4 లక్షలు వారి ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్సీల మీద. వీళ్ళందరూ అంటే పాపం కూర్చోబెట్టి అవినీతి లేదంట. వీళ్ళు ఎవరి దగ్గర డబ్బులుండవు, ఎవరి దగ్గర అవినీతి లేదు. మరి అవినీతి లేకపోతే ఈ రోజున జగన్ని ఎందుకు ప్రజలందరూ వెనక్కి పంపించాలని చూస్తూ ఉన్నారు, మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అంటే వదిన గారు, మరిది గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురే కాదు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని ఎవడు ఎంతమంది కలిసి వచ్చినా చెరపజాలరనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్,